ఈ రోజు 2022 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య వాంకేడే స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. సో ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం, అలాగే ఎస్ఆర్హెచ్ కు ఎవరు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది అవన్నీ తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి. అయితే మన సబ్స్క్రైబర్స్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో మరియు కామెంట్ సెక్షన్ లో రియల్ 11 ఫ్యాంటసీ యాప్ కి సంబంధించిన లింక్ ఉంది, ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్యాంటసీ క్రికెట్ లో పాల్గొనండి. అండ్ ఈ యాప్ ఆంధ్ర తెలంగాణలో వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, డౌన్లోడ్ చేసుకున్నాక ఎనీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అంతేకాకుండా జియో లేకుంటే పేటిఎం ఎయిర్టెల్ లాంటి డిజిటల్ బ్యాంక్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి, అప్పుడే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇందులో మీరు గంభీర్ టీంని బీట్ చేస్తే 2x క్యాష్ వస్తుంది. కేవలం ఫ్యాంటసీ మాత్రమే కాదు, రియల్ 11, లూడో, బబుల్ షూటర్ ఇలాంటి గేమ్స్ కూడా ఆడొచ్చు అనమాట మీరు. సో ట్రై చేయండి, నచ్చితేనే కంటిన్యూ చేయండి యాప్ని. డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. ఇక మనం ఈ మ్యాచ్ విషయానికి వచ్చామంటే ఎస్ఆర్హెచ్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య ఈ 2022 ఐపీఎల్లో ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. అండ్ ఈ మ్యాచ్ వల్ల ఏ టీంకి యూజ్ లేదనమాట, ఎందుకంటే రెండు ప్లే ఆఫ్ డేస్ నుంచి బయటకు వెళ్ళిపోయాయి ఎప్పుడైతే ఆర్సీబీ మ్యాచ్ గెలిచిందో. సో ఇప్పుడు ఈ మ్యాచ్ ఎవరికి ఉపయోగం అంటే, రెండు టీమ్స్కి ఏ విధంగా ఉపయోగం అంటే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ అనమాట, అంటే ఎలాంటి ప్లేయర్స్ టీంలో ఉంచుకోవాలి, సో ఆ విధంగా చూసుకోవడానికి ఉపయోగం. అయితే ఎస్ఆర్హెచ్ టీంకి కెప్టెన్ లేడు, కేన్ విలియమ్సన్ తన సెకండ్ బేబీ బార్న్ కోసం వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక కెప్టెన్ కావాలి. చాలా పేర్లు వినిపిస్తున్నాయి, అయితే భువనేశ్వర్ కుమార్ నికోలస్ పురన్ మధ్య ఎక్కువ పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. సో మేబీ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు ఎక్స్పీరియన్స్ వల్ల. మరి రెండు టీమ్స్ ప్లేయింగ్ గేమ్లు ఏమైనా చేంజెస్ ఉంటాయా? సీ కేన్ విలియమ్సన్ లేడు కాబట్టి ఖచ్చితంగా మార్పు అయితే చేయాలి ఎస్ఆర్హెచ్. ఆ టైంలో వీళ్ళ టీంలోకి గ్లెన్ ఫిలిప్స్ లేదా రొమెరో షెఫర్డ్ ఎవరినో టీంలోకి తీసుకొని రావచ్చు, అంటే ఆ ఓవర్సీస్ స్లాట్ని ఫిల్ చేయడానికి. అంతకుమించి ఏ చేంజ్ జరగదు, సేమ్ ప్లేయింగ్ గేమ్తో వస్తారు. ఇక పంజాబ్ కింగ్స్ అయితే ఏ చేంజ్ చేసుకొని రాదనిపిస్తుంది, లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ గేమ్ని కంటిన్యూ చేస్తుంది. మరి ఈ రెండు టీమ్స్ మధ్య స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ విషయానికి వచ్చామంటే ఏంటి ప్రాబ్లం ఉంది అంటే, చాలా పంజాబ్ కింగ్స్కి చాలా అంటే చాలా మంచి స్క్వాడ్ ఉందన్నమాట ఈ 2022 ఐపీఎల్లో, బట్ కన్సిస్టెన్సీ లేదు వాళ్ళ స్క్వాడ్లో. బ్యాట్స్మెన్స్ అవ్వచ్చు, బౌలర్స్ అవ్వచ్చు, ఎవరో కూడా ఒక మ్యాచ్ ఆడిన వాళ్ళు మరొక మ్యాచ్లో ఆడడం లేదు. ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఎవరైనా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశారా అంటే అది శిఖర్ ధవన్ మరియు లియామ్ లివింగ్స్టన్. అంటే లియామ్ లివింగ్స్టన్ బ్యాటింగ్ బౌలింగ్ ఏదో ఒక దాంట్లో తన టాలెంట్ని చూపిస్తున్నాడు. ఇక శిఖర్ ధవన్ మ్యాక్సిమం ఛాన్సెస్ని యూటిలైజ్ చేసుకున్నాడు. ఇక జానీ బేర్స్టో రీసెంట్గా ఫామ్లోకి వచ్చాడు. బానకర్ రాజపక్ష స్టార్టింగ్ మ్యాచెస్ ఆడాడు, మధ్యలో అతన్ని తీసేశారు, మళ్ళీ టీంలోకి వచ్చాడు, మళ్ళీ కొన్ని మ్యాచ్లు ఆడాడు, ఆ తర్వాత మళ్ళీ ఆడడం లేదు. ఇక మయాంక్ అగర్వాల్ అయితే పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు ఈ సీజన్లో. ఇక జితేష్ శర్మ ఈ ప్లేయర్ కూడా బాగానే ఇంప్రెస్ చేశాడు. ఇక ఆ తర్వాత టీంలోకి వచ్చిన రిషి ధవన్ బాగా ఇంప్రెస్ చేశాడు. సో టీంలో ఎవరో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఆడుతున్నారు, ఆ ఇద్దరు ముగ్గురు కూడా ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో ఆడడం లేదనమాట, ఒకరు ఆడితే ఇంకొకరు ఆడకపోవడం ఇలా జరుగుతుంది. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వైజ్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, బట్ చాలా బాగా పర్ఫామ్ చేయాలి. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చామంటే రబాడా వికెట్స్ తీసుకున్నప్పటికీ ఈ సీజన్లో అతని ఎకానమీ కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక రాహుల్ చాహర్ లాస్ట్ మ్యాచ్ కొంచెం మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు, కానీ అతను ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇంతకుముందు చెప్పినట్టుగా రిషి ధవన్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఇక ఇంకొక బౌలర్ గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి, హర్షదీప్ సింగ్. సూపర్ పర్ఫార్మర్ ఈ 2022 ఐపీఎల్లో, వన్ ఆఫ్ ద బెస్ట్ డెత్ బౌలర్ అని చెప్పాలి, కేవలం పంజాబ్ కింగ్స్కే కాదు టోటల్ టోర్నమెంట్కే. సో అతను త్వరలోనే టీమిండియా కూడా అంటే నెక్స్ట్ ఆడబోయే సిరీస్ కూడా సెలెక్ట్ అవుతాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఈ విధంగా ఉందన్నమాట బౌలింగ్ డిపార్ట్మెంట్. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విషయానికి వచ్చామంటే స్టార్టింగ్లో కొంచెం తడబడింది టోర్నమెంట్లో, ఆ తర్వాత మంచి విజయాలు, అయితే ఆ తర్వాత మళ్ళీ ఓటములు. సో ఈ విధంగా ఇంపార్టెంట్ మ్యాచ్లు ఓడిపోయి గెలిచే మ్యాచ్లు టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఈ సీజన్లో పూర్తిగా ఫెయిల్ అయింది కేన్ విలియమ్సన్, బ్యాటింగ్లో ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి కొంచెం ఆకట్టుకున్నారు, ఏడెన్ మార్కనం సూపర్గా పర్ఫామ్ చేశాడు, నికోలస్ పురాన్ మంచి యావరేజ్తో బ్యాటింగ్ చేశాడు, బట్ కొన్ని మ్యాచ్ల్లో అయితే ఫెయిల్ అయ్యాడు అనమాట. సో ఈ విధంగా వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే స్టార్టింగ్ మ్యాచెస్ నుంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే కనిపిస్తూ వచ్చింది, కానీ ఏమైందో తెలియదు, కానీ గత 5-6 మ్యాచెస్ చూసుకున్నామంటే బ్యాక్ టు బ్యాక్ బౌలింగ్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. టీ నటరాజన్ బయట నుంచి లోపలికి వచ్చినా సరే అంటే గాయం కారణంగా బయటకు వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, బట్ భారీ ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు. ఇక ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా అనుకున్న స్థాయిలో వికెట్స్ తీయడం లేదు. ఇక ఉమ్రాన్ మాలిక్ కొన్ని మ్యాచ్లు వికెట్స్ తీసుకున్నప్పటికీ చాలా ఎక్స్పెన్సివ్గా మారడం. సో ఇవన్నీ చాలా మైనస్ అయ్యాయి టీంకి. ఖచ్చితంగా 2023కి ఈ టీంలో చాలా మార్పులు చేయాలి. సో మరి వాటిని ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలన్నమాట. బట్ ప్రస్తుతం అయితే పంజాబ్ కింగ్స్, ఎస్ఆర్హెచ్ ఏది స్ట్రాంగ్ అని చెప్తే కొంచెం కష్టం అనమాట, ఎందుకంటే రెండు టీమ్స్ ఒకే విధంగా వెళ్తున్నాయి ముందుకి ఈ టోర్నమెంట్లో. ఒక మ్యాచ్ గెలవడం, ఇంకొక మ్యాచ్ ఓడిపోవడం, ఆ విధంగా జరుగుతుంది. సో టఫ్ ఫైట్ ఉంటుంది ఈరోజు. మ్యాచ్ జరుగుతుంది వాంకేడే స్టేడియంలో. సో బౌలింగ్ బాగా చేసిన టీంకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే పిచ్ బౌలింగ్ ముఖ్యంగా పేస్ బౌలింగ్కి బాగా ఫేవర్ ఉంటుంది కాబట్టి. బ్యాట్స్మెన్స్ అనుకుంటే మంచి స్కోర్స్ కూడా వస్తాయి, ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్ ఇక్కడే భారీ స్కోర్ చేసింది కాబట్టి. ఇక మనం రియల్ 11 టీం చూసామంటే ఫ్రెండ్స్ ప్లేయింగ్ 11కి ముందు ఈ టీంని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ ఉంటే ఖచ్చితంగా నేను టీంని చేంజ్ చేస్తాను, టాస్ పడ్డాక తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి, ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు కామెంట్ సెక్షన్లో ఉంది. ప్రస్తుతం ద బెస్ట్ టీంతో
టీమ్ ని చూసాము అంటే వికెట్ కీపర్ జానీ బెర్స్టో, నికోలస్ పురాన్, బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్, రాహుల్ త్రిపాఠి, రాజపక్ష, ఆల్రౌండర్స్ లియామ్ లివింగ్స్టన్, ఎయిడెన్ మార్కరమ్, బౌలర్స్ కగిసో రబడా, ఉమ్రన్ మాలిక్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్. ఇక మనం ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా టఫ్ ఫైట్, 50-50 ఛాన్సెస్, బట్ ఏదో ఒక టీమ్ కి మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. ఆ టీమ్ విషయానికి వచ్చాము అంటే ఈ రోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ప్రిడిక్షన్ చేంజ్ అయితే నేను దాన్ని తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.